ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిన పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. నువ్వు అధికారంలోకి వచ్చుడే కేసీఆర్ అనేటోడు దళితుడిని చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చిండు, దళితుడిని మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. కేసీఆర్ నువ్వు కూసున్న కుర్చీయే దళితుడి కుర్చీ. ఒక దళిత కుర్చీ మీద కూసోని ఇయాల నువ్వు గవర్నమెంట్ నడిపిస్తున్నావు. దళితుడిని మోసం చేసి టిఆర్ఎస్ పార్టీ ఇయాల ప్రభుత్వంలో ఉన్నది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, అయినప్పుడు ఫస్ట్ ఒక డిప్యూటీ సీఎంని చేసినావు, దళితుణ్ణి ఉప ముఖ్యమంత్రిని చేసినావు. సరే, ఆయన మీద ఏదో అలిగేషన్ వచ్చిందని ఆయనని వీకేసినావు, డాక్టర్ రాజయ్య గారిని అనుకుంటా. తీసేసి కడియం శ్రీహరిని ఆయనని ఉప ముఖ్యమంత్రి చేసినావు. తర్వాత ఆయనకు టికెట్ ఇచ్చినా అండి, టికెట్ ఎగరగొట్టేసిండు ఆయనకి. ఇక 2018 మళ్ళా ముఖ్యమంత్రి అయినాక ఈ ఊకే దళితుల్ని ఉప ముఖ్యమంత్రి లెక్క పెడితే నేను దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్నది యాదకొస్తుంది అందరికీ, కానీ ఆయన అది కూడా వీకేసిండు.